హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రణీత్. నేను మీకు ఇప్పుడు రుబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో నేర్పించబోతున్నాను. ఓకే, రుబిక్స్ క్యూబ్లో చాలా టైప్స్ ఉంటాయన్నమాట, అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ రుబిక్స్ క్యూబ్స్ ఆర్ దేర్. బట్ నేను ఈరోజు 3x3 రుబిక్స్ క్యూబ్ మీకు నేర్పించబోతున్నాను. మీరు చాలా చోట్ల చూస్తూ ఉంటారు, కొంతమంది క్యూబ్ని సాల్వ్ చేసేటప్పుడు వాళ్ళ మనం చేయలేకపోతున్నాం అనిపిస్తుంది. అది ఎలా అంటే, మనకి కొన్ని టెక్నిక్స్ తెలియకపోవడం వలన, వాళ్ళకి తెలిసిన టెక్నిక్స్ తెలియకపోవడం వల్ల, అలాగే మనకు అసలు దానికి బేసిక్స్ తెలియకపోవడం వల్ల మనకి సాల్వ్ చేయడం కుదరదు. నేను నేర్పించబోయే టెక్నిక్స్ ఫాలో అయితే మీరు ఈజీగా ఈ రుబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేసేయచ్చు. అంటే టెక్నిక్స్ ఒకటే వస్తే సరిపోదు, దానికి మీ ఏకాగ్రత కూడా తోడవ్వాలి, అప్పుడు విజయం మీ సొంతమవుతుంది. ఓకే, దీంట్లో ఇప్పుడు బేసిక్స్ చూద్దాం. ఈ రుబిక్స్ క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి. ఇది క్యూబ్ అన్నమాట, 6 ఫేసెస్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6. ఓకే, 6 ఫేసెస్లో 6 కలర్స్ ఉంటాయి. ఈ 6 కలర్స్ని కూడా మనం ఒక ఆర్డర్లో అమరిస్తే క్యూబ్ సాల్వ్ అయినట్టు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టేసి ఉన్నాయి కదా, అంటే ఏ కలర్ ఆ సైడ్, ఈ కలర్ ఈ సైడ్, ఈ కలర్ ఈ సైడ్, అలా. ఓకే, దీంట్లో మనకి 6 ఫేసెస్ ఉంటాయి. అలాగే దీంట్లో బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్స్ అంటే సపోజ్ ఇది ఉంది, ఇది ఒక బ్లాక్, ఇది ఉంది, ఇది ఒక బ్లాక్. ఓకే, ఇది మిడిల్ బ్లాక్ అంటారు దీన్ని. ఎందుచేత ఇది దీనికి దీనికి మిడిల్లో ఉంది. అలాగే మిడిల్ బ్లాక్కి ఎప్పుడు కూడా 2 ఫేసెస్ ఉంటాయి, అంటే 1, 2. ఓకే, మిడిల్ బ్లాక్కి 2 ఫేసెస్ ఉంటాయి. నెక్స్ట్ కార్నర్ బ్లాక్. కార్నర్ బ్లాక్ అంటే ఇది, అంటే ఒక మూలన్న బ్లాక్. మూలన్న బ్లాక్కి ఎప్పుడు కూడా 3 ఫేసెస్ ఉంటాయి, 1, 2, 3. ఓకే, అర్థమవుతుంది కదా, 1, 2, 3. మనకి ఇంకొక బ్లాక్ మిగిలిపోయింది, అది సెంటర్ బ్లాక్. ఈ సెంటర్ బ్లాక్లో ఒకే ఒక కలర్ ఉంటుంది, అది ఎప్పుడు కూడా మధ్యలోనే ఉంటుంది. ఓకే, ఇది సెంటర్ బ్లాక్ అనమాట. ఇలా 3 టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. అలాగే ఈ 6 కలర్స్ ఏమిటంటే, ఒకటి వైట్, ఎల్లో, రెడ్, ఆరెంజ్, గ్రీన్, అలాగే బ్లూ. ఓకే, మీరు ఒక బేసిక్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనకి దీంట్లో 6 కలర్స్ ఉన్నాయి కదా, 6 కలర్స్లో 2, 2 ఆపోజిట్ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా వైట్కి ఆపోజిట్లో ఎప్పుడు ఎల్లోనే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. అలాగే రెడ్కి ఆపోజిట్లో ఆరెంజ్ ఉంటుంది, అలాగే గ్రీన్ ఆపోజిట్ లో బ్లూ ఉంటుంది. ఓకే, ఇవి ఎప్పుడు కూడా వాటి కలర్స్ చేంజ్ చేసుకోవు, అక్కడే ఆ ప్లేస్ లోనే ఉంటాయి. ఎప్పుడు ఆపోజిట్, వైట్ ఆపోజిట్ ఎల్లోనే ఉంటుంది, రెడ్ ఆపోజిట్ ఆరెంజ్ ఉంటుంది, గ్రీన్ ఆపోజిట్ బ్లూ ఏ ఉంటుంది. ఓకే, అలాగే ప్రతి సైడ్ లో కూడా 9 ఉంటాయి, 9 బ్లాక్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ప్రతి దానిలో కూడా అలాగే ఉంటాయి. ఓకే, ఓకే, ఇప్పటి వరకు మీరు బేసిక్స్ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ రుబిక్స్ క్యూబ్ ని ఎలా సాల్వ్ చేయాలో స్టెప్ వైజ్ తెలుసుకుందాం. దీంట్లో మొదటి స్టెప్ వచ్చేసి ఎల్లో ప్లస్. అంటే మనం రుబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేస్తామంటే, సపోజ్ మనం ఒక బిల్డింగ్ తీసుకుంటే దాన్ని ఎలా కడతాం, ఫస్ట్ బేస్మెంట్ వేస్తాం, తర్వాత పిల్లర్స్ లేపుతాం, తర్వాత స్లాబ్, అలా స్టెప్ వైజ్ కట్టుకుంటూ వెళ్తాం కదా. దీంట్లో కూడా అంతే, రుబిక్స్ క్యూబ్ లో ఫస్ట్ బేస్మెంట్ అనేది ఎల్లో ప్లస్. ఎల్లో ప్లస్ అంటే మనకేంటంటే మధ్యలో, అంటే సెంటర్ బ్లాక్ లో మనకి ఎల్లో ఉండి మిగతా మిడిల్ ఎడ్జ్డ్ బ్లాక్స్ అంటే ఇవి, ఓకే, వీటిలో వైట్ ఉండాలి. అది చూడడానికి ఎలా ఉంటుందంటే, లైక్ దిస్. ఇది ఫస్ట్ స్టెప్. దీన్ని ఇప్పుడు ఎలా రప్పించాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ క్యూబ్ ని స్క్రాంబుల్ చేసేస్తున్నాను. మనం ఏ సైడ్ ఏ కలర్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఈ సెంటర్ బ్లాక్ ఉంది కదా, ఈ సెంటర్ బ్లాక్ నుంచి మనం ఏ సైడ్ ఏ కలర్ తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ సెంటర్ బ్లాక్ ఎల్లో ఉంది కాబట్టి ఈ సైడ్ అంతా ఎల్లో,
ఇది బ్లూ ఉంది కాబట్టి ఇదంతా బ్లూ, ఇది వైట్ ఉంది కాబట్టి ఇదంతా వైట్. ఓకే, ఇలా తెలుసుకుంటాం. అలాగే నేను ఇందాక చెప్పాను కదా బేసిక్స్లో ఎప్పుడూ కూడా కలర్స్ ఆపోజిట్ ఉంటాయని. చూడండి, వైట్కి ఆపోజిట్ ఎల్లోనే ఉంది, గ్రీన్కి ఆపోజిట్ బ్లూ, ఆరెంజ్కి ఆపోజిట్ రెడ్. ఓకే, ఇలా మనం వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఎల్లో ప్లస్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి ఏం కావాలంటే దీనికి ఎల్లో సెంటర్ కావాలి. ఓకే, ఇక్కడ ఉంది కదా ఎల్లో సెంటర్. అలాగే 4 మిడిల్ ఎడ్జ్డ్ వైట్ బ్లాక్స్ కావాలి. 4 మిడిల్ ఎడ్జ్డ్ వైట్ బ్లాక్స్ అంటే, మిడిల్ ఎడ్జ్డ్ బ్లాక్ అంటే ఇందాక చెప్పాను కదా 2 సైడ్స్ కలిగి ఉన్నది మిడిల్ ఎడ్జ్డ్ బ్లాక్ అంటే ఇలాంటిది. ఓకే, దీంట్లో ఒక సైడ్లో మనకి వైట్ కావాలి. చూడండి అలాంటి బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయో, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, ఈ 4ని మనం ఇక్కడికి ఎలా రప్పించాలో చూద్దాం. ఆల్రెడీ ఒకటి వచ్చేసింది, ఇప్పుడు ఈ 3 ఫిల్ చేయాలన్నమాట. అంటే మనం ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, దీన్ని సింపుల్గా ఎలా అంటే ఇక్కడికి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు 2 ఫిల్ అయిపోయినాయి, ఇప్పుడు ఇంకా 2 ఫిల్ చేయాలి. ఆ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఓకే, ఒకటి ఇక్కడ ఉంది, దీన్ని మనం ఎక్కడికి ఎలా రప్పిస్తాం, జస్ట్ దీన్ని ఇలా తిప్పుకుని 2 టైమ్స్ పైకి అనేస్తే వచ్చేసింది. ఈ వైట్స్ అనేవి వచ్చినా రాకపోయినా మనకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అవి కార్నర్ బ్లాక్స్. మనకి ఇప్పుడు కావాల్సింది ఓన్లీ మిడిల్ ఎడ్జ్ బ్లాక్స్, అంటే మనకి వచ్చినా రాకపోయినా కార్నర్ బ్లాక్స్ మనకు అవసరం లేదనమాట. ఓకే, ఇంకొకటి ఎక్కడ ఉందో చూడండి, మిడిల్ బ్లాక్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడికి రావాలి. ఇది ఎలా జరుగుతుంది, జస్ట్ ఇలా అనుకుని ఇలా మూవ్ చేసి. ఓకే, ఇప్పుడు మనకి ఎల్లో ప్లస్ వచ్చేసింది. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఉన్న కేసెస్ చూద్దాం, అంటే దీన్ని ఎన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చు అనేది. ఓకే, ఫస్ట్ కేసు చూసారా, అంటే మనకి ఇప్పుడు పైన ఎల్లో ఉంది కదా మిడిల్లో, ఒకవేళ కనుక మనకి సైడ్ లేయర్లో, అంటే దీనికి ఇది సైడే కదా, ఈ సైడ్ లేయర్లో ఎల్లో కనుక లెఫ్ట్ సైడ్ ఉంటే ఏంటనేది ఈ ఫస్ట్ కేసు. ఇప్పుడు చూద్దాం అది ఎలా సాల్వ్ చేయాలో. ఇప్పుడు పైన మనకి మిడిల్ ఎల్లో ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైట్ ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా 1 టైం పైగా అనేసుకుంటే సాల్వ్డ్. ఇప్పుడు సెకండ్ కేసు చూద్దాం. సెకండ్ కేసు ఏమంటే, అదే సేమ్, అంటే మనకి సైడ్లో వైట్ రైట్ సైడ్ ఉంటాయి, రైట్ సైడ్ ఉంటే అలాగన్న అనేది ఇప్పుడు సెకండ్ కేసు. ఓకే, ఇప్పుడు టాప్ మధ్యలో ఎల్లో ఉంది, అలాగే సైడ్న రైట్ సైడ్ వైట్ ఉంది. ఓకే, ఇలాంటి టైంలో ఒకసారి దీని పైకి అనేసుకుంటే సాల్వ్డ్. ఓకే, ఇప్పుడు థర్డ్ కేసు ఏమంటే, సేమ్ సైడ్లో వైట్ కనుక కిందకి ఉంటే ఏం చేయాలనేది ఈ థర్డ్ది. ఇప్పుడు మనకు చూడండి, టాప్ మిడిల్లో ఎల్లో ఉంది, ఇక్కడ దానికి సైడ్నే కింద వైట్ ఉంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి 2 స్టెప్స్ ఉంటాయి. అంటే 1, ఎయిదర్ ఇటన్నా లేకపోతే ఇటన్నా తిప్పుకుని దాన్ని 1 టైం పైకి అనేయడమే. ఓకే, ఇప్పుడు 4th చూద్దాం. ఇది మనం 3rd కేసు లాగే ఇది కూడా, కాకపోతే 3rd కేసులో వైట్ కిందకు ఉంటుంది, ఇప్పుడు పైకి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ వైట్ పైకి ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి ఇటన్నా లేకపోతే ఇటన్నా తిప్పేసుకుని ఒకసారి పైకి అంటే వచ్చేసింది. ఎల్లో ప్లస్లో బాటంలో కనుక వైట్ మిడిల్ ఎడ్జ్డ్ బ్లాక్ ఉంటే కనుక దాన్ని మనం ఎల్లో ప్లస్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఇక్కడ ఎల్లో ఉంది, దానికి కింద బాటమ్ లేయర్లో ఈ వైట్ది ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ వైట్ మనం ఇక్కడికి రప్పించాలంటే ఏం చేస్తాం,
టూ టైమ్స్ రొటేట్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ సపోజ్ ఇది ఇక్కడ ఉంది అనుకుందాం, ఇప్పుడు టూ టైమ్స్ రొటేట్ చేస్తే ఇది వస్తుంది కానీ మళ్ళీ ఇది కిందకి వెళ్ళిపోతుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని పక్కకు తప్పించాలి. అలా తప్పించుకుని ఇప్పుడు రొటేట్ చేస్తే ఈ రెండు కూడా సాల్వ్ అయినాయి. ఓకే, మనం ఇలా ఈ ఫోర్ కేసెస్ ని సాల్వ్ చేసుకోవాలి. బట్ ఇన్ ఫస్ట్ కేస్ ఒకవేళ కనుక మనకి ఇది లెఫ్ట్ సైడ్కి ఉంది కదా, ఒకవేళ దీనికి పైన ఆల్రెడీ వైట్ ఉంటే మనం ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మనకి ఖాళీ పీస్ కావాలి, వైట్ పీస్ కాదు ఖాళీ పీస్ కావాలి. ఇక్కడ అదేముంది, ఇదన్నా పర్లేదు, ఇదన్నా పర్లేదు, ఇదన్నా పర్వాలేదు. ఓకే, ఈ పీస్ని ఇక్కడికి రప్పించాలంటే జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. అప్పుడు ఈ వైట్ని ఇక్కడికి మూవ్ చేస్తే సాల్వ్డ్. ఇప్పుడు సేమ్ ఇన్ సెకండ్ కేసులో కూడా మనకి రైట్ సైడ్ ఉంది కదా, ఓకే ఇక్కడ పైన ఇలా ఉంటే ఇది ఏదో చోటికి మూవ్ చేసుకుని ఖాళీ పీస్ని ఇక్కడికి రప్పించి ఇలా పైకనేస్తే సరిపోతుంది. ఇన్ థర్డ్ కేస్ ఆల్సో మనకి ఇక్కడ ఇక్కడ కింద ఉంది కానీ ఇక్కడ ఇది మనం మూవ్ చేస్తే ఇది డిస్టర్బ్ అవుతుంది. ఇలా డిస్టర్బ్ అవ్వకూడదంటే దీన్ని ఇక్కడ నుంచి పక్కకు జరుపుకుని అప్పుడు దీన్ని మూవ్ చేసుకోవాలి. వన్ టైం ఇలా అనేసి పైకి అనేసుకుంటే వచ్చేసింది. ఫోర్త్ కేసులో మాత్రం ఇక్కడ పైన అడ్డంకులు మనకి ఏమి ఉండవు, ఎందుకంటే ఈ బ్లాకే మనకి రివర్స్ రావాలి కాబట్టి ఇక్కడ ఏమున్నా మనకు పర్వాలేదు. ఓకే, ఇలాంటప్పుడు మామూలుగా ఇలా చేసేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎల్లో ప్లస్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ వచ్చేసి వైట్ ప్లస్. ఈ వైట్ ప్లస్ ఎలా రప్పించుకోవాలో చూద్దాం. అంటే ఇది కొత్తగా కాదు, ఈ ఎల్లో ప్లస్ నుంచే ఆ వైట్ ప్లస్ వస్తుంది, దీని కంటిన్యూషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్లో ప్లస్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్లోకి మనకి ఆపోజిట్ లో ఎప్పుడు కూడా వైట్ ఉంటుంది కదా, మనం ఈ ఫోర్ మిడిల్ ఎడ్జ్డ్ బ్లాక్స్ ని ఇక్కడ సైడ్ వాటికి ఏమేమి కలర్స్ ఉన్నాయో ఈ మిడిల్ తో ఆ కలర్స్ ని మ్యాచ్ చేసి దాన్ని కిందకి పంపించుకోవాలి. అంటే ఎలాగంటే ప్రాక్టికల్ గా మనకి సపోజ్ ఈ బ్లాక్ ఉంది, దీనికి సైడ్ గ్రీన్ ఉంది, ఈ గ్రీన్ ఇక్కడ కూడా రావాలి. అది ఎలా వస్తుంది, ఈ కింద టూ లేయర్స్ ని కూడా ఇలా రొటేట్ చేస్తే కింద టూ లేయర్స్ ని చేయాలి. ఇలా చేస్తూ ఉంటే ఇలా మధ్యలో గ్రీన్ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని రైట్ సైడ్ లో పెట్టేసుకుని టూ టైమ్స్ కిందకి అనేసుకోవాలి, అప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయింది. ఒక బ్లాక్ సాల్వ్ అయింది, మనం మిగతా మూడు బ్లాక్స్ ని కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, దీనికి మనకి బ్లూ ఉంది, అంటే ఇక్కడ కూడా బ్లూ రావాలి. ఓకే, టూ లేయర్స్ ని కూడా రొటేట్ చేద్దాం, బ్లూ వచ్చింది. ఈ రెండు మ్యాచ్ అయితే సరిపోతుంది, ఇది అవసరం లేదు. ఇలా మ్యాచ్ అయింది కాబట్టి రైట్ సైడ్ లో పెట్టుకుని టూ టైమ్స్ కిందకి అనేసుకుంటే ఇక్కడికి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మిగతా అన్నిటికి కూడా సేమ్. ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్ ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ కూడా రెడ్ రావాలి. ఓకే, రెడ్ వచ్చేసింది. ఇప్పుడు టూ టైమ్స్ కిందకి అనేసుకుంటే ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది, దీనికి ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ రావాలి కాబట్టి మనం దానికోసం వెతీద్దాం. ఓకే, ఆరెంజ్ వచ్చేసింది, దీన్ని రైట్ సైడ్ లో పెట్టేసుకుని టూ టైమ్స్. ఇలా ఫోర్ అయిపోయిన తర్వాత మనకి కింద వైట్ ప్లస్ వచ్చేసింది. ఇలా వైట్ ప్లస్ వస్తే సరిపోదు, అలాగే ఇలా సైడ్స్ కూడా మ్యాచ్ అయిపోయి ఉండాలి. అంటే ఇలా వైట్ ప్లస్ వచ్చింది, ఇక్కడ సైడ్స్ కూడా. ఓకే, వైట్ ప్లస్ సాల్వ్ అయింది. వైట్ ప్లస్ లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఆల్రెడీ ఎల్లో ప్లస్ సాల్వ్ అయిపోయింది. ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి చూసారా, ఈ కార్నర్స్ మనకి ఇవి యూజ్లెస్, ప్రస్తుతానికి ఇవి యూజ్లెస్. ఇవి మనకి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, మనకి ఈ ఫోర్ బ్లాక్స్ సరిపోతుంది. ఇవి వచ్చినాయని మీరేమి కంగారు పడద్దు, వాటితో మనకి పని ఏం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫోర్ బ్లాక్స్ ని సాల్వ్ చేద్దాం. అంటే వాటిని మ్యాచ్ చేసి కిందకి పంపిద్దాం. ఫస్ట్ ఈ బ్లాక్ తీసుకోవచ్చు, ఇక్కడ ఏముంది కలర్ రెడ్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది, రెడ్ తో మ్యాచ్ అవ్వాలి కాబట్టి రెడ్ వచ్చే వరకు టూ టైమ్స్ రొటేట్ చేస్తే రెడ్ వచ్చింది. ఈ టూ మ్యాచ్ అయితే సరిపోతుంది కదా,
ओके दिन राइट साइड ला पेटेस कुनी टू टाइम्स किंदा की तिप्पे सम इपड़ ये रेड अने सॉल्व अयिपोयिंदी इकड़ चूडंडी इपड़ ये ब्लॉक तीसुकुंदाम इकड़ ब्लू उंदी इकड़ कूडा ऑलरेडी ब्लू उंदी सॉल्व अयिपोयिंदी दीनी कूडा राइट साइड ला पेटेसुकुनी टू टाइम्स किंदा रोटेट चेद्दाम इकड़ा ग्रीन उंदी इकड़ा ऑरेंज उंदी मन ग्रीन कावाल काबट्टी ग्रीन तो मैच चेसाम ई टू मैच अयिते सरिपोतुंदी రైట్ సైడ్ లో పెట్టేసుకుని టూ టైమ్స్ కిందకి తిప్పేసాం ఇక్కడ ఆరెంజ్ ఉంది ఆరెంజ్ తో మ్యాచ్ చేసి టూ టైమ్స్ కిందకి తిప్పేసాం ఓకే వైట్ ప్లస్ వచ్చింది ఇది మనకు వచ్చిన రకమైన ప్రాబ్లం ఏం లేదు వైట్ ప్లస్ వచ్చాక ఇలా మాత్రం మ్యాచ్ అవ్వాలి